జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని ప్రభుత్వాలను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు విపత్కర పరిస్థితుల్లో కూడా వారు చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు విశాఖ నగరంలోని జర్నలిస్టులకు తన సొంత నిధులతో లక్ష అరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు కష్టాల్లో ఉన్న జర్నలిస్టులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు మిగతా వారు కూడా సమాజం కోసం పాటుపడే విలేకరులకు సాయం చేయాలని కోరారు కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు అందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరి సమాజం కోసం పాటుపడే జర్నలిస్టులు ప్రతి కార్యక్రమంలోనూ కూడా ముందు వరుసలో ఉంటారు మరి ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రపంచానికి కానీ అనునిత్యం కూడా జరుగుతున్న పరిణామాలను తెలియజేస్తూ వారు కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరి ఈ సమయంలో అనేక మంది జర్నలిస్టులు కరోనా వారిని పడ్డారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది మరి జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా జర్నలిస్ట్ కోవిడ్తో మృతి చెందితే వారికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేస్తుంది అయినప్పటికీ కూడా మరికొన్ని సదుపాయాలు కల్పించాలని మరి కోరుకుంటేనే మరి గత ఏడాది కోవిడ్ నేపథ్యంలో దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు కూడా నా మిత్రులకి నా సోదరులకి కూడా నేను సాయం అందించడం జరిగింది మరి నా సొంత నిధులతోనే మరి ఈ ఏడాది కూడా దశలవారీగా అందిస్తున్నా ఒకసారి చేయలేకపోయినా సరే ఎవరికైతే కష్టం ఉందో వారికి గుర్తించి దశల దశలవారీగా సాయం అందించాలని చెప్పేసి నిర్ణయించి ఇప్పటికే చాలా మందికి సాయం చేశాను మరి ఇప్పుడు కూడా దాదాపు లక్ష అరవై వేల రూపాయలు ఈ రెండు మూడు రోజుల్లోనే జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా సాయం చేయాలని సంకల్పించి అందులో భాగంగానే మరి దశల వారిగా వారికి అందజేస్తున్నాం మరి నేను చేసే సాయం చిన్నదైనప్పటికీ కూడా మిగతా వారు కూడా జర్నలిస్ట్ మిత్రులను ఆదుకోవాలని వారికి ఇది కష్టకాలం అని చెప్పేసి నేను కోరుకుంటూ నేను చేసిన సాయం అది చిన్నదా పెద్దదని కాకుండా పది మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మరి అదేవిధంగా నిరంతరం సమాజం కోసం పాటుపడే జర్నలిస్టులకు కూడా ఏదో ఒక ఇది అండగా ఉంటుందని భావించి మరి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా నా బాధ్యతగా భావించి నేను జర్నలిస్టులకు సాయం అందిస్తున్నాను మరి అదేవిధంగా నగరంలోనే కొంతమంది ముస్లిం జర్నలిస్టులు ఉన్నారు వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ జర్నలిస్టులందరూ కూడా కుల మతాలకు అతీతంగా పనిచేస్తూ అందరం కూడా ఒక కన్నతల్లి బిడ్డల్లో ఉన్నాం మరి వారికి కూడా ఈ రంజాన్ పండుగను వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని వారి కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మరి రంజన్ పరోజన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను